Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu emotional blackmail ko water lo longutara? Water lante prajaswamyamlo varu asalaina prabhulu. Nayakulante sevakulu. తమకు ఎవరు బాగా పనిచేసి పెడతారన్నది ఎంచుకునేందుకు పూర్తి స్వేచ్ఛ హక్కు అన్నీ ఓటర్లకు ఉంటాయి. తమను మాత్రమే పర్మనెంట్ పనివారిగా చేసుకోవాలని డిమాండ్ చేసే అధికారం ఏ సేవకుడికి లేదు. అలాగే తాము మాత్రమే మంచి పనిమంతులమని చెప్పుకుని తమను ఎన్నుకోకపోతే ప్రళయాలు వస్తాయని బెదిరించే ధోరణి కూడా అసలు పనికిరాదు. ఎందుకంటే ముందే చెప్పుకున్నట్లుగా ఇది ప్రజాస్వామ్యం. ప్రభు స్థానంలో ప్రజలు ఉన్నారు, వారికి అన్నీ తెలుసు. ఎవరికి ఎప్పుడు తమ సేవకులుగా చేసుకోవాలో తెలుసు. అయితే సేవకుడిగా తమను ఎంపిక చేసుకోవాలనుకునేవారు తమ గురించి గొప్పగా చెప్పుకోవచ్చు, తాము ఎంతో సేవ చేస్తామని కూడా చెప్పుకోవచ్చు. ఆ పైన ప్రభువుల దయ. సేవకుడిగా ఎంపిక చేసే విషయంలో ప్రభువుదే తుది నిర్ణయం. అయితే ఎక్కడైనా సేవకుడు ఏ పరిస్థితుల్లోనూ యజమానిని బెదిరించలేడు. నేను తప్ప నీకు వేరే గతి లేదని కూడా గట్టిగా మాట్లాడలేడు. ఆ విధంగా చేయడం ద్వారా సేవకుడు గుణగణాలు మరింతగా చెడతాయి తప్ప లాభం లేదు. అయితే ప్రజాస్వామ్యంలో త్రాసు అటు నుంచి ఇటు తిరిగిపోయి ప్రభువుల స్థానంలో సేవకులు కూర్చుంటున్నారు. సేవకులుగా బిచ్చగాళ్లుగా ప్రభువులను మార్చేస్తున్నారు. అంతా ఉల్టా సీదాగా చేస్తున్నారు. దాంతోనే వస్తోంది అసలైన ఇబ్బంది. అదే ప్రజాస్వామ్యానికి చేటు తెస్తోంది. తొండ ముదిరితే ఊసర వెళ్ళి అవుతుంది అని ముతక సామెత ఉంది. అలాగే సేవకుడు ముదిరిపోతే యజమానికే ఎసరు పెడతాడని కూడా కొత్త సామెతగా చెప్పుకోవాలి. ఇప్పుడు అలా సేవకులు ఎంత దూరం వెళుతున్నారు అంటే నన్నే ఎన్నుకోవాలి లేకపోతే అంటూ చాలా చెబుతున్నారు. అలాంటి ఒక ఘనత వహించిన సేవకుడు, ఈ రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు, కర్నూలు జిల్లాలోని పత్తికొండ రోడ్ షోలో చంద్రబాబు మాట్లాడుతూ ఇవే తనకు చివరి ఎన్నికలు అని ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్కి తెరతీశారు. ఈ ఎన్నికలలో ప్రజలను తనను గెలిపించకపోతే లాస్ట్ ఎన్నికగా ఇవి మారి తాను అసెంబ్లీకి దూరం అవుతానని సెంటిమెంట్ బాణాలు సంధించారు. నిజానికి చంద్రబాబు వంటి సీనియర్ ఈ విధంగా మాట్లాడడం మీద రకరకాలైన కామెంట్స్ వస్తున్నాయి. ఎన్నికలంటే ఒక యుద్ధం, దానిని అలాగే భీకరంగా గంభీరంగా ఎదుర్కోవాలి. దానికోసం ఎదురొడ్డి పోరాడాలి, విజయుడిగా గెలుచుకోవాలి, జనం మనసులను తన పనితనంలో ఆకట్టుకోవాలి. అంతే తప్ప ఎదుటివారిలోని లోపాలను లేక తనలోని బలహీనతలను బయట వేసుకుని జనాల ముందుకు వచ్చి సానుభూతిని కురిపించమని కోరడం అంటే అసలు విషయం పక్కదోవ పట్టిస్తున్నట్లే. అవసరం చంద్రబాబుకుందా అన్నదే ఇప్పుడు చర్చ. చంద్రబాబు అంటే అందరికీ ఒక అభిప్రాయం ఉంది, ఆయన రాజకీయ చతురుడు అని అంతా అంగీకరిస్తారు. ఇక చంద్రబాబు పర్మనెంట్ డైలాగ్ ఒకటి ఉంది, అదేంటంటే తాను సంక్షోభాలను సైతం సోపానాలుగా మార్చుకుంటాను, గెలుస్తాను అని చెప్పడం. నిజంగా చంద్రబాబు అలా అయితే ఇంతదాగా చేసేవారు. మరి అలాంటి చంద్రబాబు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అన్నదే చర్చ. ప్రజలకు ఎవరిని ఎన్నుకోవాలో బాగా తెలుసు. తన మెరిట్స్ అన్నీ జనం ముందు పెట్టి అవతల వారి పాలనలో తప్పులను బయటపెడితే తూకం వేసి చంద్రబాబుకు కుర్చీ అప్పగించవచ్చేమో. అలా కాకుండా తాను ఒక శపథం పట్టి వచ్చాను కాబట్టి, తనకు ఏజ్ బార్ అవుతోంది కాబట్టి, తమకు ఇవే చివరి ఎన్నికలు కాబట్టి గెలిపించాలని కోరడం ఒక విధంగా రాజకీయ దివాళా కోరు తనమే అవుతుందని అంటున్నారు. ఇక చంద్రబాబుకు ఎప్పుడూ సానుభూతి అచ్చిరాదు అనే అంటారు. ఆయన ఎన్నుకున్న వారు కూడా ఆయన అమాయకుడని లేక ముక్కుసూటి మనిషి అని ఎన్నుకోవడం లేదు. ఆయన ఎన్ని రకాల వ్యూహాలు వేసినా ఆయనలో ఒక విజనరీ ఉన్నాడని, అభివృద్ధి చేస్తారని నమ్మి దానిని చూసి ఓట్లేస్తారు. అంతే తప్ప చంద్రబాబు ఏజ్ చూసో లేక ఆయన చెబుతున్నట్లుగా ఎన్నో ఎన్నిక ఆయనకు అది అవుతుందో చూసి ఓటేయారు. ఇది కన్ఫర్మ్. అయితే చంద్రబాబు మాత్రం ఈ రకమైన ఎత్తుగడకు తెరతీశారు. అది కూడా వైసీపీకి హార్ కోర్ రీజియన్గా పేరు పొందిన రాయలసీమలో. దీనిని ప్రత్యర్థులు బ్లాక్ మెయిల్ రాజకీయం అంటున్నారు. మరి జనాలు చంద్రబాబు చేస్తున్న ఈ రకమైన రాజకీయానికి పడిపోతారా ఏమో చూడాలి.